క్రైస్తవునికి కత్తే లేదనకురా, నీ కత్తును నా ముందు కర్ర పుల్లలురా. క్రైస్తవుడికి కత్తే లేదనకురా, నీ కత్తును నా ముందు కర్ర పుల్లలురా. ప్రేమనే పదును కత్తు ఉందిరా, ప్రేమనే పదును కత్తు ఉందిరా. తత్తుకు విజయాన్ని పొందరా, ఆ తత్తుకు విజయాన్ని పొందరా. ఆగదు ఆగదు ఆగదురా. ఆమేన్. ఎక్కడో ఒక సంఘటన జరిగితే క్రైస్తవులు ఆపటం అనుకోవటం అది మూర్ఖత్వం. అది చేతిని అడ్డం పెట్టి సూర్యకాంతి నా పదలిసి మూర్ఖుడా. అధికార గర్వముతో శాసించి ఈ క్రైస్తవాన్ని ఆపలేవురా. నాశనము రాక ముందు ఎరుగరా, నరకమునకు పోకముందు తెలుసుకో, క్రీస్తుని తెలుసుకో. ఆగదు ఆగదు ఆగదురా. ఆమేన్. క్రైస్తవుడు అరిచేతిని అడ్డం పెట్టి వెలుగుని ఎవడు ఆపలేడండి? ఆపేవాడు మూర్ఖుడే, ఆపాలనుకున్నవాడు మూర్ఖుడే. ఒక దైవజనుణ్ణి చంపితే అదే స్థలములో 100 దైవజనులు తయారైపోతారు. ఒక విశ్వాసిని చంపితే ఆ స్థలములో 100 మంది విశ్వాసులు తయారవుతారు. ఒక్క యేసు క్రీస్తుని 2000 సంవత్సరాల క్రితం చంపితే ఈనాడు ప్రపంచం అంతా యేసు క్రీస్తులే. స్తోత్రం చెప్పండి. ఎక్కడ యేసు క్రీస్తులే, ఏ మూలలో యేసు క్రీస్తులే, ఏ గ్రామంలో యేసు క్రీస్తులే, మారుమూల ప్రాంతంలో యేసు క్రీస్తులే. నాకు కలిగినది, నా దగ్గర ఉన్న 10 రూపాయలు నిస్వార్థంగా ఇతరులకి ఖర్చు పెట్టగలిగిన వాడు ఒక క్రైస్తవుడే. క్రీస్తు ప్రేమ కలిగిన వాడు, నిస్వార్థపరుడు, త్యాగం చేయగలిగిన వాడు, క్రీస్తుని కలిగిన వాడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, మనముని తిట్టేవారి కోసం ప్రార్థన చేయాలి, కొట్టేవారి కోసం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలి, మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. బైబిల్ చెప్తుంది, నా పేరు పెట్టబడిన ప్రజలు, క్రైస్తవులుగా పిలవబడుతున్న ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు, నేను స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రజలు, నేను కొనుక్కున్న ప్రజలు, నేను కాపాడుతున్న ప్రజలు, నా స్వాధీనంలో ఉన్న ప్రజలు, నా పేరు పెట్టుకొని జీవిస్తున్న ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని, ఒకటి తమ్ము తాము తగ్గించుకోవాలి. ఎవరికి వారు తగ్గించుకోవాలి? ఏ కుటుంబం వారు తగ్గించుకోవాలి? తగ్గించుకొని వారి పాపములను విడిచిపెట్టి, క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన వాడు పాపం చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు అది వినడండి, పాపములను విడిచిపెట్టి ప్రార్థన చేస్తే వారి దోషమును నేను స్వస్థపరుస్తాను. స్తోత్రం. విజయవాడలో సార్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, 20,000 మంది ఎయిడ్స్ రోగ్రస్తులున్నారు. రాత్రి ఒక తమ్ముడు వచ్చాడు ప్రార్థన చేయించుకోవటానికి, ఎయిడ్స్ వ్యాధన్నా అని చెప్పి. యవనస్తుడే, ఈనాడు వ్యాధి మనిషిని పీడిస్తుంది, సాతాను మనుషుల్ని పీడిస్తుంది. సాతాను కోరల్లో యవనస్తులు చిక్కిపోయారు, ఎవరి చిన్నలు చెక్కిపోయారు. నాయకులు నాయకులు పోలీసులు ఈ లోక సంబంధమైన గర్విష్ఠులందరూ ఉండగా సాతాను సరిలో ఉన్నారు. వాళ్ళు విడిపించబడాలి అంటే నా పేరు పెట్టబడిన ప్రజలు తగ్గించుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మన దేశాన్ని మనం స్వస్థపరచుకుంటాం, మన దేశాన్ని మనం రక్షించుకుంటాం, నాయకులను రక్షించుకుంటాం, గొడవలు లేకుండా శాంతిని రక్షించుకుంటాం, సమాధానాన్ని రక్షించుకుంటాం. నా ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, తగ్గించుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టు. ఈనాడు ఎక్కడ పాపం వెంటాడుతుంది మనిషిని, ఎక్కడ వెంటాడుతుంది పాపము, సాతాను మనిషిని పీడిస్తుంది, సమాధానము లేకుండా చేస్తుంది. నెమ్మది లేదు, సమాధానము లేదు, శాంతి లేదు, ఆరోగ్యం లేదు. వైద్యం చూసే డాక్టర్కి ఒక రోగం ఉంది, ఆయనకి తెలియటాల ఏ రోగం ఉందో. బైబుల్ చెప్తుంది చెడ్డ పుండు పుట్టును అని, అది క్యాన్సర్ పుండు, భయంకరమైన వ్యాధి.
ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో మనము తగ్గించుకొని మన ప్రజల్ని మనం దక్కించుకోవాలంటే, మన దేశాన్ని మనం కాపాడాలంటే, మన నాయకుల్ని మన ప్రజల్ని కోసం మనం తగ్గించుకొని పాపము విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. క్రైస్తవుల్లో ఐక్యత ఏర్పడాలి, అనుబంధం ఏర్పడాలి, ప్రేమ ఏర్పడాలి, సహవాసం కావాలి. మనందరం ఏకీభవిస్తే, ఒక కవి అంటాడు, అండ ఉంటే కొండ దాటగలం. ఇల్లందుకు ముఖ్యమంత్రిగా ఎంటరామారావు రోజుల్లో వచ్చాడు ఎంటరామారావు. నేను అక్కడికి వెళ్లి స్టేజ్ దగ్గర ఉన్నప్పుడు నేను పార్టీలో ఉన్నాను, నక్సలేట్ అనుసరుడుగా తిరుగుతున్నాను. ఆల్రెడీ నా దగ్గర అప్పుడు రివాల్వర్ ఉంది జేబులో, ఈజీగా చంపగలను. కానీ ఏ లాభం, ఒట్టిగా అక్కడ నిలబడి చేరాను. వాళ్ళతో నాకు పని లేదు ఇందామని చెప్తప్పుడు వెళ్ళినప్పుడు, నక్సలేట్లు నా అండగా ఉంటే ఢిల్లీ కోటను గజగజలాడిస్తానడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మో, ఆ ఢిల్లీ కోట గజగజలాడిస్తాడంట, మంచిదే. అప్పుడు మా సిద్ధాంతం ఏందో తెలుసా, చుట్టూ ముట్టు సూర్యపేట అన్నట్టు నడమ నల్లగొండ, నువ్వు ఉండేదే బాధో దాని పక్కన గోలు కొండ, గోలు కొండ కిలా కింద నువ్వు కోరిగలు. మాట తప్పం అవసరం చచ్చిపోతాం, ఆనాడు సిద్ధాంతం. ఆ మాట నిన్న నేను చాలా సంతోషపడ్డాను. కొద్ది రోజులైనా ఎన్కౌంటర్లు కానీ జరుగుతున్నాయి. అన్నల్ని చెట్లకు గట్టేసి నిర్దక్షిణంగా నేనున్న స్థలంలో కాల్చి చంపేశారు. అండమైపోయింది. అండ ఉంటే కొండ దాటగలం. క్రైస్తవులు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే దేశానికి భూకంపం వస్తుంది, ఒరిస్సాకి భూకంపం వస్తుంది. జాగ్రత్త, క్రైస్తవుడు కన్నీటి చుక్క భూమి మీద పడితే భూమికి భూకంపం వచ్చేస్తుంది. యేసునామములో శక్తి. కానీ క్రైస్తవుడు అని ఈనాడు ఐక్యత లేదు. నా సంఘం, నీ సంఘం, నా మతం, నా మినిస్ట్రీ, నా బ్రతుకుదరు ప్రారీలు కట్టుకొని గేటులు పెట్టుకొని తల ఎత్తారు విశ్వాసులు బయటికి రాకుండా. అందుకే ఈనాడు శ్రమలు జరుగుతున్నాయి. క్రైస్తవులు ఏకీభవించి ప్రార్థన చేయి. కొద్ది రోజుల సస్తం అందడం, మనకు ఒక నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నాకు ఒక నిరీక్షణ ఉంది. ఒక్కొక్కప్పుడు ఇప్పుడు నేను చేస్తే నాకేమవుతుందో తెలీదు. ఈనాడు నేను చేస్తే నేను యేసు రాజ్యానికి వెళ్తానని నాకు ఒక నిరీక్షణ ఉంది. మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుడు మరణించి తిరిగి లేచాడు. ఆయన మాటలు విని ఆయనను అంగీకరించిన మనము చనిపోయి తిరిగి స్తోత్రం. ఐక్యత కావాలి. ఐక్యతగా ఉండి ప్రార్థన చేస్తే, ఐక్యతగా ఉండి కన్నీరు కారిస్తే మన దేశాన్ని మనం రక్షించుకోగలం. కొరియా దేశంలో ఒక దైవ జెండు ఉన్నాడు. కొరియా దేశాన్ని రక్షించాలి. కొరియా దేశంలో వ్యాధులు పోవాలి. కొరియా దేశంలో పాపం పోవాలి. కొరియా దేశంలో శాపం పోవాలి. ఒక రోజుకి కొన్ని వేల మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆ కొరియా దేశాన్ని వాళ్ళు రక్షించుకున్నారు. మన దేశంలో ఉందా క్షేమమేది? ఎక్కడ గొడవ? ఇంతకీ క్రైస్తవులల్లో కూడా గొడవలే. అయ్యగారులకు అయ్యగారికి గొడవలు, అయ్యగారులకు అయ్యగారులు గొడవలు. ఒకరిని ఒకడు గెట్టాడు, ఇంకొకరిని ఇంకొకడు గెట్టాడు. వీడి సొమ్ము వాడు తినేది లేదు, ఆడి సొమ్ము వీడు తినేది లేదు. విశ్వాసి, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనము, క్రీస్తు రక్తంలో ముద్రించబడిన మనము ఒక కుటుంబంగా ఉన్నప్పుడు సాతాను మన దగ్గరికి రానే రాదు. పాపం రాదు, శాపము రాదు. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగినప్పుడు, అనుబంధంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే సజీవ దహనం చేసిన వాళ్ళకి సిబిఐ వాళ్ళకి చేతగాక బహుమానం ప్రకటన చేశారు. ఏమని పట్టించిన వాళ్ళకి 100,000 బహుమానం అని. మనం కన్నీళ్లు కారిస్తే దురదలేశురికి రావాలి. వాడు ఆడికి ఆడికి రావాలి. తన భార్య దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చి
పశ్చత్తాపడి కుష్ఠవ్యాధి కలిగి వచ్చి వాడు చావాలి దెబ్బకి అక్కడ. కానీ వాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు, స్తోత్రం. వాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు, పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు. అదే నేనైతేనా ఈ రాత్రి దేవుడు నాకు దర్శనమిచ్చి, ఒరే బాబన్నా మళ్ళీ పోయి పాత తుపాకి తీసుకొని ఏసైరా ఒక్కొక్కని అంటే ఒక్క నిమిషంలో గుంటూరులో పని అయిపోద్ది చాలా పని. ఇంకో కొద్ది సమయంలో విజయవాడలో ఉంటాను. ఒకప్పుడు నేను ఎలా ఉండేదంటే సూపర్ ఎక్స్ప్రెస్ వెళుతుంటే వాల్ పోస్టర్లు అతికిచ్చేవాడిని, పీపుల్స్ వార్ జిందాబాద్ అని. కనురెప్ప పాటల మాయమైపోయేవాడిని. ఇక్కడిక్కడ కనిపిస్తే పోలీసు వాళ్ళ కళ్ళు గప్పి పెట్టి ఇక్కడ కనిపిస్తే కొద్ది సమయంలో ఇంకొక కారు ఉండేవాడు. అరే ఇంతకుముందు అక్కడైనా ఉన్నాడు మాయం. వాల్ పోస్టర్లు ఎక్కడ పడ్డాయో వాళ్ళకి తెలియదు. ఇంతకీ నేను వేసేవాడిని బయట ప్రపంచంలో సీక్రెట్ గా ఉండి సీక్రెట్ గా పడగానే అన్నలాగా మారిపోయి వేద ప్రజల్ని ఆదరించేవాడిని. ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభు నాకు అవకాశం ఇవ్వడం వల్ల ఎంత ప్రార్థన చేసినా ప్రేమించు, ప్రేమించు, వేదరాజ్యాన్ని గురించి ప్రకటించు, ప్రజల కోసం కన్నీళ్లు కారు అన్నప్పుడు నేను ఏడుస్తూ గుంటూరు పట్టణాన్ని చూసి ఏడుస్తున్నప్పుడు ప్రభు నాకు దర్శనమిస్తే ఓ పాట రాశాను, నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. చున్నది నా రక్తధారలు నేలపై ఒలుకుచున్నది. నా గుండె నాలో మండుచుండెను, నా గొర్రెలు పర్వతం మీద తిరుగుచున్నవి, అవి భూమి ఎందంతా తిరుగుచున్నవి. నా గొర్రెలు పర్వతం మీద తిరుగుచున్నవి, అవి భూమి ఎందంతా తిరుగుచున్నవి. ఎక్కడ అన్నిలే స్వార్థ, ఎవరి స్వార్థం వాళ్ళే. నా గొర్రెలు పర్వతం అంతా తిరుగుతున్నారు, వాటిని గూర్చి విచారించేవాడు ఎవడు లేడు, లేడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, వాళ్ళని గూర్చి ఆలోచించేవాడు ఎవరు, వీళ్ళని గూర్చి మన క్షేమాన్ని గూర్చి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు. ఒక వ్యక్తిని ఒక వ్యక్తి నిర్దక్షిణంగా చంపేస్తున్నాడు. నేను మా ఊర్లో ఇల్లందు మండలం, మా ఊరు చిన్న గ్రామం, మాకు బాగా ఇష్టమైన వాడు ఒక ఆయన ఉండేవాడు, ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకులు గోనెల నారాయణ అని, చాలా మంచివాడు అండి. నేను యేసుక్రీస్తు నమ్మినాక 2 సార్లు అతన్ని కలిశాను. అతని దగ్గరగా బాడీగార్డ్గా ఉండే వాళ్ళంతా నా స్నేహితులే. చాలా చక్కగా మాట్లాడాడండి, చాలా మంచివాడు. నేను ఆయన గురించి బాగా చెప్పగలను ఎందుకంటే మా ఏరియా వస్తూ ఉంటాడు. కొద్ది రోజులు ఆ ఒకరోజు కలిశాడు, మా చర్చికి కొంత కానుకిస్తారా అని చెప్పాడు. నేను వెళ్ళే టయానికి నాకు వార్త అందింది ఏంటంటే గోనెల నారాయణ చనిపోయాడు అని. నేను చాలా దుఃఖపడి ఏడిశాను. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఒక మంచి వ్యక్తి ఒక మంచి పరిపాలన చేస్తుండంటే వాడిని బ్రతకనియరండి. నేను నిజంగా చెప్తున్నాను, మాకు కాంగ్రెస్లో ఆవుదూడ గుర్తున్న రోజుల్లో మా తాత గెలిచాడు ఎమ్మెల్యేగా, కొప్పు వెంకటేశ్వరరావు. మా నాన్నగారు మహా కోపిష్టి, అహంకారం కలిగిన ధనికుడండి. మా నాన్న పెద్ద భూస్వామి. అలాంటి కుటుంబంలో నేను పుట్టాను. మా కుటుంబం అంతా అలాగే పెరిగాం పార్టీలో కాంగ్రెస్ అని చెప్పి. కానీ వాళ్ళు వాళ్ళు చంపుకుంటే మాత్రం నా మనసు ఇరిగిపోయిందండి. వాళ్ళు వాళ్ళు చంపుకోవటమే మా ఏరియా ఖమ్మంలో నాయకులు నాయకులు. నేను చాలా కన్నీరు కార్చి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మరి నాయకులు ఉన్నారని గొప్ప కాదండి,
న్యాయమైన పరిపాలన చేసేవాళ్ళు వాళ్ళే. ఛాలెంజెస్ నేను చెప్పగలను. క్రైస్తవులకి ఈనాడు ప్రొడక్షన్ లేదంటే మనకు అర్థమైపోతుంది కారణం ఏంటో. ఇందిరాగాంధీ పరిపాలించే రోజుల్లో, రాజీవ్ గాంధీ పరిపాలించే రోజుల్లో ఇలాంటి ఎప్పుడైనా జరిగాయా? ప్రేమించే వాళ్ళే. ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి అంటే నేను పార్టీ గురించి చెప్పడం కాదండి, మనలో ఉన్న బలహీనతను నేను బయటికి తీసుకొస్తున్నాను. నా ప్రజలే కారకులు. ఓ దేశం నాశనం కావాలన్నా క్రైస్తవుడే, ఒక దేశానికి క్షేమం కావాలన్నా క్రైస్తవుడే. మన ప్రేమలోనే ఉంది శక్తి, మన ప్రేమలో ఉంది శక్తి. ఈనాడు ఉంటారు ఇంకొకరు ఇంకొకరు వెళ్ళి మారిపోతూ ఉంటారు, కానీ క్రైస్తవుడి యొక్క ప్రేమ మారని ప్రేమ, స్తోత్రం, తరగని ప్రేమ, ఆరని ప్రేమ యేసుక్రీస్తుది. మార్పు లేని ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. నా ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, జరుగుతున్న దాడుల గురించి ఆశ్చర్యపడకండి, మనతో యేసుక్రీస్తున్నాడు, స్తోత్రం. మనం యేసుక్రీస్తు రాజ్యానికి వారసులం. ఇవాళంటాం రేపు చస్తాం. అయ్యగారు చెప్పాడు, ధనికుడు చచ్చాడు, దరిద్రుడు చచ్చాడు. ధనం కలిగిన వాడు చచ్చిపోయాడు, దరిద్రుడు చచ్చిపోయాడు. మానవుడు కొంతకాలం ఉండి మరణించేవాడే. గొప్ప వాళ్ళైనా చచ్చిపోవాలి, దరిద్రుడు చచ్చిపోవాలి. కానీ క్రీస్తుని కలిగిన దరిద్రుడు చనిపోయాడు, అతడు జీవిస్తున్నాడు. ధనికుడు చనిపోయాడు, అతను ఎలా జీవిస్తుండే చెప్పండి? కేకలు పెడుతున్నాడు. ఇగో ఇదే దేవుడు మనకిచ్చిన కృప, స్తోత్రం. అధైర్యపడకండి, మనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము స్థిరమైనది. ఆ రాజ్యము పునాది వేసిన వాడు దేవుడే. అది శాంతిపరితో కట్టబడిన రాజ్యము, అది స్థిరమైన రాజ్యము. అక్కడ దాడులుండవు, కష్టాలుండవు, సమస్యలుండవు, బాధలుండవు. గాని ప్రేమించి చచ్చిపోదాం క్రీస్తు కొరకు, స్తోత్రం. యేసు ప్రభు వారు నాతో చెప్పాడు, నువ్వు హతసాక్షి అయిపోతావు అని చెప్పి. నేను ఒకసారి ట్రైన్ దిగగానే 20-30 మంది కర్రలు తీసుకొని రెడీగా ఉన్నారు నన్ను చంపటానికి. ఆ రోజు నేను ఎప్పుడైనా ఫస్ట్ పోయి ఎక్కి కరెక్ట్ రోడ్డు మీద దిగిపోయేవాని ఇంటికి. ప్రభు నాతో ప్రేరేపిస్తున్నాడు, నువ్వు లాస్ట్ పోయి, లాస్ట్కి వెళ్ళగానే ఓ స్నేహితుడు కలిశాడు. మాట్లాడుకుంటూ వెనక డబ్బాలో కూర్చున్నా. ఆ దుండగులందరూ ముందు డబ్బాలు పోజు పెట్టుకుని చేరారు, దిగలే. వాళ్ళందరూ మాట్లాడుకుంటా సీక్రెట్లో ముందు నడుతుండ్రు, వాళ్ళు వెనక నేను ఇనుకుంటా. తప్పించుకున్నాడు రా బాబుగాడు, నిజంగా వాడు అదృష్టవంతుడు రా అని చెప్తా ఉన్నారు ముందు. నేను వాళ్ళు వెనకనే నడుచుకుంటా నిజమే రా అని కూడా పోతాను. వాళ్ళకి నాకు కొంచెం దూరమే. మరణం అంటే ఒకప్పుడే భయం లేదు, ఇంకా క్రీస్తుని కలిగినాక భయం ఏంటి? స్తోత్రం. క్రైస్తవుడు భయపడవలసిన అవసరము. మనకు ఒక ఆయుధం ఏంటి చెప్పండి? అది ప్రేమ. ప్రేమించడమే, ప్రార్థన చేయడమే, దేశక్షేమం కోసం, ప్రజల కోసం, అంతకుల కోసం, ఈ లోకములున్న ప్రతి వారి కోసం కన్నీరు కార్చేవాడు ఎవరు చెప్పండి? క్రైస్తవులే. నిస్వార్థంగా ప్రార్థన చేసే జీవితాలు. నేను ఎప్పుడు ఓల్ నైట్ ప్రేయర్లో ప్రార్థన చేస్తుంది, తెల్లవార్లు ప్రార్థన అక్కడక్కడ ఏర్పాటు చేస్తా. విజయవాడ, గుంటూరు, మరి మా ఖమ్మం జిల్లాలో, భద్రాచలం, కొన్ని ప్రాంతాల్లో తెల్లవార్లు నా ప్రార్థన ఏంటంటే, మా దేశాన్ని రక్షించు ప్రభువా, నాయకుల్ని రక్షించి, న్యాయ పరిపాలన చేయండి, శాంతినివ్వండి మా దేశానికి, నాయకుల్ని రక్షించండి, పరిపాలించేవారి మీ అందరి ఓల్ నైట్ ప్రేరే వచ్చే వాళ్ళకి తెలుసండి. ఇదే ప్రార్థన తెల్లవార్లు. ఎన్నో అద్భుతాలు మా జీవితంలో ప్రభు చేశాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రభు వస్తున్నాడు ఈ లోకానికి తిరిగి. ఆయన వస్తే మనల్ందరినీ తీసుకుని పోతాడు, స్తోత్రం. సిద్ధపడిన వారిని అందరూ తీసుకుపోతాడు. అప్పుడు సకల గోత్రముల వారు అయ్యా మాకు తెలియదులా ఉంటుందని, ఇంత భయంకరం మాకు తెలియదు, మా డబ్బు ఆస్తి పాస్తులు ఉన్నాయి,
అందరూ ఉన్నారు కానీ ఇంత భయంకరమో తెలియదయ్యా అని అందరూ రొమ్ములు కొట్టుకొని కేకలు పెట్టే ఒక రోజు అప్పుడు మనకు ఆ కేకలు ఉండవు. అరవలసిన అవసరం లేదు. ఇప్పుడు సంతోషపడేవారు, ఇప్పుడు ఆనందించేవాడు. అప్పుడు అయ్యో విధుల బోధించు వారి వినక పోతిని, విధుల బోధించు వారి వినక పోతిని. ఇప్పుడు బాధానుంది నరకాగ్నిలో పడపాలైతేనే, ఇప్పుడు బాధానుంది నరకాగ్నిలో పడపాలైతేనే. నాడు వచ్చినట్టు కాదు నేడు వచ్చుట, నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట. పేరు చూడరాదు క్రీస్తు నింక వచ్చు మెచ్చట, పేరు చూడరాదు క్రీస్తు నింక వచ్చు మెచ్చట. ఆమెన్. హల్లెలూయా. ప్రియులైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనం కేకలు పెట్టం, ఇప్పుడు కేకలు పెట్టే వాళ్ళం. అప్పుడు మనం కేకలు పెట్టి ఆడవలసిన అవసరం దేవుడు మనకి ఇవ్వడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఇతరులని ప్రేమించుదా. ఇతరుల కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు నేను ఉపవాస ప్రార్థన ప్రకటించాను. ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ఉన్నవాడు. ఉదయం నుండి ఇప్పటి వరకు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎంతమంది? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా ప్రియులైన దేవుని బిడ్డలారా, మన కన్నీళ్ళే మన వాళ్ళని మనం రక్షించుకోవాలి. నా పేరు పెట్టబడిన ప్రజలు తగ్గించుకోవాలి, ఐక్యత కావాలి, తగ్గించుకోవాలి, చెడు మార్గములను విడిచిపెట్టాలి, చెడు సహవాసాన్ని విడిచిపెట్టు, చెడు ఆలోచనలు విడిచిపెట్టు, చెడు తలంపులను విడిచిపెట్టు, చెడు మార్గాలను విడిచిపెట్టి మోకరించి తగ్గించుకొని పశ్చాత్తాపడి కన్నీలు కారుస్తూ ప్రార్థన చేస్తే వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. భయంకరమైన వ్యాధి మన దేశానికి పట్టుకుంది, నాశనం చేస్తుంది యవనస్తుల్ని. పాడైపోతున్నారు యవనస్తులు, చూస్తూ మరణిస్తున్నారు. మనుషులు మనిషి కాల్చేస్తున్నాడు, మనుషులు మనిషి పడిచేస్తున్నాడు. చచ్చిపో, ఇంతకు ముందు నా చిన్నతనంలో ఒక ఆయన చచ్చిపోయాడంటే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. కానీ ఇప్పుడు పేపర్లో 1000 మంది భూకంపం చచ్చారు, 2 యాక్సిడెంట్లో చచ్చారు, 10 మంది పొడుచుకొని చచ్చారు, పేపర్ ఆడబడేసి పోవటమే. చాలా తేలికైపోయిందండి. నిన్న గుంటూరు ఆ లాడ్జి ముందు ఒక ముసలాయన చచ్చిపోయాడు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈగలు వాళ్తా ఉన్నాయి, కళ్ళు తెరిచి. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కాగితాలు బట్టి వాడిని రిక్షాలు వేసుకొని తీసుకుపోయి ఆడబడేసారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత తేలిక, ఎంత తేలికండి. ప్రాణం ఉన్నప్పుడే శరీరానికి విలువ, ప్రాణం పోతే శరీరానికి విలువ. బంగారం వేసి ఉంగరాలు పెట్టి కళ్ళజోడు పెట్టి సూట్ వేసి షూ వేసి బూట్లు వేసి వాడిని పాడ మీద పట్టుకొని పోతారా? నన్ను సాదుకున్న తండ్రి పెద్ద కోటేశ్వరుడండి. ఒళ్ళు ఒళ్ళంతా బంగారం, ఉంగరాలు పెద్ద, అన్ని పెద్ద బిల్డింగ్ ఉంది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు వయసులోనే. ఆయనకి ఎన్ని డ్రెస్సులున్నాయో, మహాసోగ్గాడు అన్నట్టు. మహాసోగ్గాడు, సినీ యాక్టర్ పిచ్చి ఆయనకి. ఎప్పుడైతే చచ్చిందో 3.5 మీటర్ గుడ్డ తీసుకొచ్చి పెట్టారు, పాడి ఆయన ముఖం మీద కప్పారు. 3.5 మీటర్ తెల్లగుడ్డ. ఉంగరాలు తీసేసుకున్నారు, గొలుసులు తీశారు. మా అమ్మని నేను అడిగిన, 2 ఉంగరాలు పెట్టవచ్చు కదా, ఎందుకు రా, మట్ల కలిసిపోతాయి, నువ్వు ఆగురా అన్నది మా అమ్మనండి. మరి ఒక షూట్ వేయొచ్చుగా, టై కట్టొచ్చుగా నాన్నకి, వద్దురా అవన్నీ మీరు వేసుకోవచ్చు. తేడా వచ్చేసింది, పాడబెట్టుకున్నారు. ఈ రోజులలో పెళ్ళిలో తెలియటంలే, సావో తెలియటంలే. మొన్న ఒకటి సావు వెనక పాడెత్తుకొని బాంబులు కాల్చుకుంటా ముందొస్తారు, డ్రమ్ డ్రమ్ డాన్సులు వేసుకుంటా. పెళ్ళిలో ఏమో కుమారుణ్ణి చూద్దాం అనుకోని నేనున్నా, తీర దగ్గరికి వచ్చేది పాడే. ఏ ఓహో, ఇది పెళ్ళిలే, చావు అనుకుంటున్నాం. ఆశ్చర్యం, ఆశ్చర్యం. మరణిస్తే శరీరానికి విలువ లేదు, బ్రతుకున్నప్పుడే ఈ శరీరాన్ని. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీ
అందరూ వస్తారు దరిద్రుడవై యేసుని నమ్మితే మోక్షముందురా ఎవరికి ఎవరు ఈ లోకములో శివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో ఆమేన్ నాకు స్నేహితుడు ఉన్నాడు ఇల్లందు నియోజకవర్గంలో గెలిచాడండి నేను ఓ రోజు సైకిల్ మీద పోతుంటే ఆయన జీబులో వచ్చేసాడు నన్ను గుర్తుపెట్టారే అని జీబు దిగాడు ఆయన దిగగానే ఇద్దరు గన్ను మేళ్ళు పోజు పెట్టుకుని చేరారు నన్ను కాలవటానికి అనుకున్నాను నేను ఎమ్మెల్యే ఊకే అబ్బాయం నాకు ఒకప్పుడు స్నేహితుడండి నేను పార్టీలో తిరిగే రోజుల్లో ఎప్పుడైతే అరే అది ఆయన ప్రేమతో నా దగ్గరకు వస్తే చాలా మంచిది ప్రేమతో నా దగ్గరకు వస్తే వీళ్ళిద్దరు వచ్చి ఎవరు పక్కన నిలబడరు చూడండి కొంచెం ఎవరు పక్కన నిలబడరు ఎమ్మెల్యే గారి పక్కన నిలబడరు అతను వచ్చి నన్ను కాగులించుకొని చక్కగా మాట్లాడాడు ఎరా ఏం చేస్తున్నావు ఇప్పుడు అంతే నేను యేసు ప్రభు సేవ చేస్తున్నా అరే నాకు ప్రార్థన చేయి ప్రార్థన చేశాను ప్రియులారా అతను చచ్చిపోతుంటే తన ప్రాణము దేవుడు తీసుకుంటే వీళ్ళిద్దరు కలిసి ఆపగలరా ఓసారి డోర్నకల్లో సూపర్ ఎక్స్ప్రెస్ ఉంది అది రన్నింగ్ లోనే ఒక యవనస్తుడు గంతేసి బయట పడిపోయాడు కేకలు పెడుతూ కోడి మెడకాకి వస్తే ఎలా కొట్టుకుంటుందో ప్లాట్ఫామ్ మీద గడగడ గడగడ వణికిపోయి ఊపిరిపోయిందండి ఆయన చుట్టూ 200-300 మంది అలాగే చూస్తుంటే యవనస్తుడు కొట్టుకొని చచ్చిపోయాడు ప్రాణం పోయింది ప్రాణం పోయింది నా ప్రియులైన దేవుని బిడ్డలారా ప్రాణం పోతుంటే ఏ వ్యక్తి రక్షించలేడు బ్రతుకున్నప్పుడే శరీరానికి మరణిస్తే శరీరానికి విలువ లేదు ఓ రోజు నేను చెరువు పక్కన పడి నడుస్తున్నా అక్కడ పెద్ద పాము అప్పుడే కూశాన్ని విడిచిపెట్టి వెళ్ళింది రోడ్డు ఆ చిన్న దారి అడ్డంగా నేనేదో ఆలోచన చేసుకుంటా అనుకుంటూ పోతా ఉన్నాను ఎప్పుడే దగ్గరికి వెళ్ళాను అది నిజంగా పాము లాగానే ఉంది అని ఆయనకు వచ్చేసాను కొంచెం దూరం వెనక్కి రాగానే గాలి వస్తుంది ఈలోగా ఆ గాలికి కొంచెం కదులుతా ఉంది కూశం ఇది పామా కూశమా ఎందుకే మంచిది ఒక రాయి తీసుకొని ముందేద్దాం అనుకున్నా నేను దాని మీదకి వెళ్ళే పోవాలి ఇంకేరే దారి లేదు చిన్న కాలు దారి రాయి తీసుకునేస్తే కదలటల్లే కర్రపుల్ల తీసుకున్న పొడుగుది ముందు కదిలించినాక పోదాం ఎందుకని మంచిదే కదిలిస్తే అది కూశం దగ్గర పోయి దాన్ని పట్టుకున్నా ఇటు టూపిన కరవటా లేదు అల్లేవి లేదు చెప్పండి పాము లేదు కానీ అది ఎలా ఉంది పాములాగానే ఉంది అల్లేవి లేదు పాము లేదు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే పల్లెటూరులో అనుకుంటా ఉంటారు ఆ చచ్చిపోయినోడు నోరు తెస్తారు కొంతమంది కొంతమంది చూశారు నోట్ల నుండి పోయిండు అంటారు ఎలా నుండి నోట్ల నుండి పోయిండు పాపం కొంతమంది కళ్ళు తెరిచేస్తారు కళ్ళల నుండి పోయిండండి పాపం అనుకుంటాం రెండు మూడు చచ్చిండు అనుకో చెవుల నుండి పోయి ఉంటుందేమో పాపం అనుకుంటా ఉంటాం మొత్తానికి ఎటు ఉండో ఒక చోట పోతాడు యాడికి యాడికి పోతావు నేను ఇప్పుడో పార్టీలో తిరుగుతున్నప్పుడు ఒక పాట పాడేవాని పోతవు రో రామన్న మా బిడ్డల ఉసురు దలిగి పోతవు రో రామన్న మా బిడ్డల ఉసురు దలిగి పోతవు రో రామన్న
రామన్న మా అన్నల ఉసురు గలిగి పోతవురో రామన్న మా చెల్లెల ఉసురు గలిగి ఆమెన్. ఎవడైనా పోవాల్సిందే. మహామహానుభావులు పోయారు, పోరా ఉసురు తలిగి పోతవురో రామన్న. క్రైస్తవుల ఉసురు తలిగి పోతారు, అందరు పోతారు, సత్తరు, కాకపోతే టై సత్తరు. నన్ను కొట్టిన పోలీసు కూడా ఒకటి ఈ మధ్య రక్షణ పొంది సేవ చేస్తాడు. ఏనుగంత లావయ్యండి మంచిగానే చక్కగా. నా సాక్ష్యం క్యాసెట్ తిన్న నాకు లెటర్ రాశాడు, నేను పలానా రోజు వస్తున్నా అని రా అని రాశా. నేను రాగానే కూసుకొని కన్నీళ్లు పెడతాడు. ఈ చేతులతోనే నిన్ను కొట్టాను అయ్యా. బామ్మ వద్దులే సెంటిమెంటు, వద్దులే చెప్పు, అసలు సంగతి చెప్పు. చెప్పాడు ముమ్మాటికి నిజమే, నన్ను ఒకప్పుడు కొట్టినయన ఆవిడని. నా గురి యేసు క్రీస్తే. మరి మీ గురి ఎట్టుంది, ఎట్టుంది చెప్పండి, ఆలోచన చేసుకోండి. నా గురి యేసు క్రీస్తే. అందరిలాగా నేను చచ్చిపోను, నేను బ్రతుకుతా. నా యేసు జీవించుచున్నాడు కనుక నేను జీవిస్తాను. విశ్వాసం, ప్రార్థన, పట్టుదల మీకుందండి. చచ్చిపోయాడు, అడిగిపోయాడు. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ మట్టి శరీరాన్ని కోసం మీరు ఎన్నో 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 ఆశలు పెట్టుకోకండి. ప్రభు వైపు చూడండి, తగ్గించుకోండి, ప్రేమ కలిగి ఉండండి, పాపమును విడిచిపెట్టండి. తగ్గింపు కలిగిన క్రైస్తవ జీవితం కావాలి. మన ప్రార్థన ఇతరులను రక్షించేదిగా ఉండాలి, మన ప్రేమ ఇతరులను రక్షించేదిగా ఉండాలి. అప్పుడు మనం క్రైస్తవులం, క్రీస్తుని కలిగిన బిడ్డలం. చక్కటి స్టేట్మెంట్ ఇచ్చింది ఆ తల్లి. మనం ఇవ్వగలమా? మనం పోయి పోలీసు వాళ్ళకి కేసు పెడతాం. ఆమె ఏసయ్యకి కేసు పెట్టింది, మనం ఎవరికి పెట్టాలి? ఏసయ్యకి కేసు పెట్టాలి. ప్రభు ఇది జరిగింది, వారిని నువ్వు క్షమించు. మీరు వారిని క్షమించి నా ఉగ్రతకు చోటు ఇవ్వండి, నా ఉగ్రతకి చోటు ఇవ్వండి. నా ప్రియులైన దేవుని బిడ్డలారా, మరి సమయం తక్కువగానే అయిపోయింది. మీరు అందరు లేచిపోతే 12 అయిందేమో అనుకుంటుంది. లేచిపోయేటోళ్ళు వెనక్కి కూర్చొని ఎవరికి తెలియకుండా లేచిపోవాలి. మధ్యలో లేచి దులుపుకొని పోతుంటే అందరిని పిలుచుకొని పోయినట్టే ఉంటుంది. అమ్మా మరి నేను ప్రత్యేకమైన పాట పాడుతున్నాను, ఇంకా ప్రసంగం కాలే. మళ్ళీ ప్రసంగం ఉంది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు? ఉండేటోళ్ళు చేతులు ఎత్తండి. అమ్మో సగం మంది పోయేటోళ్ళు ఉన్నారు. అయితే ఇక ప్రసంగం చేయలేండి, ఆఖరి మాటలు చెప్పి ముగిస్తూ నేను ఇప్పుడు మరొక పాట పాడుతున్నాను. కానుకలు పట్టేవారు త్వరగా పడతారు. నిన్న మీకు ఈరోజు నిన్న ప్రత్యేకమైన కవర్లు ఇచ్చారు. ఒక ఆమె రాత్రి పావలేసి ఆ కవరాలు లేచింది, ఎందుకంటే ఇయ్యను పోరా అని అర్థం. ఒట్టి కవర్ అన్న మాది, మాకు ఇయ్యండి, పట్టుకొని పోకండి. కనుక మీకు ఇచ్చిన కవర్లో మీరు ప్రార్థన చేసి కానుకలు తెచ్చారని నేను నమ్ముతున్నాను. రెండవది, ఆ చర్చి కోసం మీరు తెచ్చిన కానుకలు మీరు సమర్పించండి. ఈ సభల కోసం మీరు వేయదలసిన కానుకలు కూడా సమర్పించి ఈ సేవలో పాలువారుగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. ఎంత ప్రేమమూర్తి వేసయ్య మొదటి క్యాసెట్లో పాట పాడుతున్నాను. ఈ పాట పాడుతున్నప్పుడు కానుకలు పట్టేవారు మీ దగ్గరకు వస్తారు. మీరందరూ కానుకలు ఇవ్వండి. మీరు ఒకవేళ కానుకలు మీ దగ్గర రాకపోతే అక్కడ ఒక డబ్బని కట్టాము, అందులో వేసిపోండి. వేయకుండా మాత్రం గేటు దారి తప్పుకోండి, అందరూ వేసిపోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎంత ప్రేమమూర్తి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తి యేసయ్యా,
ఎంత కరుణమయుడవో నీవయ్యా, ఎంత కరుణమయుడవో నీవయ్యా. మొదటి పాట పాడుతున్నాను. మన్ను స్తుతించిన దేవా, వృత్తి నిన్ను కీర్తించిన. ఎవరు లేచిపోద్దండి దయచేసి.
అందరు దయచేసి కూర్చోండి. ప్రైజ్ లార్డ్. Thank you.
ప్రాణము నన్ను వీడు నను కొనగా నీ వాక్యము నన్ను బ్రతికించును నా ప్రాణము నన్ను వీడు నను కొనగా నీ వాక్యము నన్ను బ్రతికించును నా హృదయము మన్ను స్తుతించునా దేవా కృపి నిన్ను కీర్తించునా మన్ను స్తుతించునా దేవా కృపి నిన్ను కీర్తించునా ఆలకించును నన్ను కరుణించుము తాయిసయ్యా నన్ను రక్షించుము ఆలకించును నన్ను కరుణించుము తాయిసయ్యా నన్ను రక్షించుము నన్ను స్తుతించునా ఈ పాటలన్నీ కూడా క్యాసెట్స్ రికార్డ్ చేయబడ్డాయి. కావలసిన వారు స్టాల్లో తీసుకోండి. కొత్తగా నేను సాక్ష్యం క్యాసెట్ చేశాను, దానిని కూడా మీరు తీసుకోండి. 6 రకాల మెసేజ్ క్యాసెట్స్ ఉన్నాయి. నిన్న రాత్రి మెసేజ్ ఇతరులను క్రీస్తులోనికి నడిపించటనే దాని అంశం మీద క్యాసెట్స్ 20 వరకు మేము డబ్బింగ్ చేసి స్టాల్లో ఉంచాము. కావలసిన వారు తీసుకోండి. రేపు కూడా మెసేజ్ క్యాసెట్స్ మేము సిద్ధపరిచి మీ కొరకు ఉంచుతాం. మీరు తీసుకోండి. మా సేవలో మీరు పాలివారిగా ఉండండి. అయిపోయిందిగా. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం కానుకల కోసం. అందరి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన నాయన, మా ప్రియ బిడ్డలు వారి యొక్క మనస్సును ప్రేరేపించిన కొలది మీ సేవ కొరకు సమర్పించిన కానుకను అంగీకరించండి. మందిరం కొరకు ఇచ్చిన కానుకను అంగీకరించండి ప్రభువా. వారికి 30, 60, 100 ప్రతిఫలం అనుగ్రహించి కుటుంబాన్ని సమృద్ధి శాంతి సమాధానంతో నింపండి. వారిని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, చాలామంది మరి ఇంకెళ్ళిపో అవకాశం ఇచ్చి వెళ్ళిపోదామని చూస్తా ఉన్నారు. ఇంకా పాటలు లెటర్లు వచ్చినా నేను పాడనండి, ఎవరు ఇవ్వకండి, ఎందుకంటే సమయం మరి ఎక్కువగా అయిపోయింది. ఒక బాబు తప్పిపోయాడంట, అతన్ని మరి పేరు తప్పిపోయిన కుమారుడా? బాబు తప్పిపోయాడన్నారు, పేరు లేదండి. ఎక్కడ నేడితే పట్టకరండి, తగిన బహుమానం ఇస్తాం. ఓకే, తర్వాత చేస్తాను. ప్రియులారా, మరి నాకు ఇంక ప్రసంగం చేయాలని ఉంది, సమయం అయిపోయింది. 8:30 దాకా వస్తూనే ఉన్నారు బైబుల్ పట్టుకొని. 9 దాకా మీరు వస్తే ఇంక మీ ఎప్పుడు ప్రసంగం చేయాలి? మధ్యలో వచ్చిన వాళ్ళకి చేస్తే వెనక వచ్చిన వాళ్ళకి అర్థం కాదని మేము ఆలస్యం చేస్తున్నాం. మీరు ఆలస్యంగా బాబన్న మీటింగ్ ఆలస్యంగానే అని సిద్ధపడి వచ్చుంటారు మీరు బాగానే. నేను పైన చేరి చూసుకుంటూ అనుకుంటున్నా వీళ్ళు అర్థం చేసుకున్నారు మమ్మల్ని. ఎట్టాగా 12 అయింది కాబట్టి మంచిగా తిని వంటలు చేసుకొని అన్ని రెడీ అయి వచ్చారని నేను నమ్ముతున్నా. నేను మెసేజ్ ఇస్తున్నప్పుడు ఒక్కళ్ళిద్దరు లేచిపోతే నా నడిపింపు ఇంకా రాదండి. నేను క్రీస్తులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ స్థలంలో మెసేజ్ ఇచ్చినా ఆమెనంటేనే పోవాలి. ఇంకా అప్పుడు మధ్యలో పోతే మాత్రం నన్ను బాధ పెట్టినట్టే. ఇంకా
ప్రార్థన చేస్తున్న బిడ్డలు విడిపించండి ప్రభువా. ఏ ఒక్కరి స్థలాన్ని నుండి వెళ్తిగా వెళ్ళొద్దు పరిశుద్ధాత్ముడా. వాళ్ళు ఎంతో ఆశతో వచ్చారయ్యా. కలవరపడుతుంది సాతాను, భయపడుతుంది సాతాను. ఓడ్డగిస్తున్న దుష్టంధకార శక్తులరా, పాపపు తలంపులు కలిగిస్తున్న దుష్ట శక్తులరా, యేసు నామములో భంగిస్తున్నా. ఈ స్థలాన్ని విడిచిపెట్టు పో, క్రీస్తు పేరట ఆజ్ఞాపిస్తున్నా. ఈ పట్టణాన్ని విడిచిపెట్టు పో, క్రీస్తు పేరట ఆజ్ఞాపిస్తున్నా. వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలయ్యా. మేము అంతమైపోయే సమయం ఆసన లేదు ప్రభువా. ఈ లోకాన్ని విడిచిపోయే సమయం అయింది ప్రభువా. మా దేశం ప్రజలను ఒకసారి చూడు ప్రభువా. వ్యభిచారాలు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద, దాడులు జరుగుతున్నాయి ప్రభువా, సజీవ దహనాలు జరుగుతున్నాయ్యా. కనికరముగానే వేస్తయ్యా, వాళ్ళని మీరు క్షమించండి ప్రభువా, వాళ్ళని మీరు క్షమించండి ప్రభువా. మా బిడ్డల్ని ఒకసారి చూడండి ప్రభువా, ఈ గౌడ్లో ఉన్న తమ్ముళ్ళని చూడండి ప్రభువా. వేసయ్యా, ఈ రాత్రి నీ రక్షించండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రమయ్యా. ఏ ఒక్కరికి నుండి వెలుతుగా వెళ్ళొద్దు ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, ప్రతి బిడ్డను మీరు తాకండి. పరిశుద్ధాత్మదేవా, ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. పరిశుద్ధాత్మదేవా, ప్రతి బిడ్డని పాపాల నుండి విడిపించండి. స్తోత్రం చెల్లి ప్రార్థన చేయమ్మా. సిగ్గుపడకు, మన మధ్యలో ఏసయ్య కాదు, నీ బాధను ఏసయ్యని చెప్పుకో తమ్ముడా. నీవు ఎలాంటి లోకమైనా ప్రాధాన్యపడకయ్యా. నువ్వు కుంగిపోకు తమ్ముడా, ఓ తల్లి నువ్వు కుంగిపోకు. మన ప్రభు మనతో ఉన్నాడమ్మా. ధైర్యంగా ఉండు, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, దేవుడిని విడిపిస్తాడు. ఓ కుంగిపోకు, నువ్వు భయపడకు, సాతానికి లోబడకు. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. యేసయ్యా, నీకే స్తోత్రం. మమ్మల్ని రక్షించడానికి మా మధ్యలో ఉన్నావయ్యా, మమ్మల్ని రక్షించడానికి మా దగ్గరకు వచ్చావు తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీకే స్తోత్ర ప్రభువా. యేసయ్యా, నీకు స్తోత్రం. మమ్మల్ని ఎంతో ప్రేమించావయ్యా, నన్ను ప్రేమించావు ప్రభువా, నాకు స్వస్థత ఇచ్చావు ప్రభువా, నాకు ఆహారాన్ని ఇచ్చావు ప్రభువా, నన్ను అంగీకరించావు ప్రభువా. ఇక్కడ ఎవరైనా అలాయవన్నీ పెట్టద్దు ప్రభువా. నన్ను ప్రేమించిన యేసు, మా బిడ్డల్ని ప్రేమించండి అయ్యా. మా బిడ్డల్ని ప్రేమిస్తున్నదేవా, నీకే స్తోత్రమయ్యా. ఓ సహోదరుడా, నీ పశ్చాత్తాపడయ్యా. ఓ సహోదరి, నీ పశ్చాత్తాపడమ్మా. ఇది ఈ సమయం నీకు మళ్ళా దొరకదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మిక్కిలి ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు పశ్చాత్తాపడు, ప్రార్థన చెయ్యి. ఎంత దినాలు వచ్చాయమ్మా, యేసు అక్కడ సమీపంలో ఉంది. ఇంకా నువ్వు ఎంతకాలం పాపంలో కొల్తావు, నువ్వెంతకాలం పాపల జీవితం జీవిస్తావు. ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో, ఈ రోజు నువ్వు ప్రభు కోసం సమర్పించుకో, ఈ రోజు ప్రభువులో జీవించడానికి తీర్మానం చేసుకో. ఆయన నిన్ను ముద్రిస్తాడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడమ్మా, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయనలో నిన్ను నిలుపుకుంటాడు. ఈ రాత్రిని ప్రార్థనైన ఆలకించే దేవుడు. ఏ ఒక్కరు ఖాళీగా ఉండకండి, పశ్చాత్తాపడండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా, నీకు స్తోత్రం. జనసమూహాన్ని చూసి కనికీర పడ్డావు ప్రభువా. నా జనులు అర్ధరాత్రులు అయిపోతున్నారు. రాత్రి తమ్ముడు ఏడ్చేదని ఎంతో ఏడ్చాడు ప్రభువా. తెలుసో తెలియకునో తప్పు చేశారు ప్రభువా. వ్యాధి మా దేశ బిడ్డల్ని వెంటాడుతుంది ప్రభువా. అందులో నుండి విడిపించు తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీకే స్తోత్రమయ్యా. సాతాను అనేకుల్ని నాశనం చేస్తుంది ప్రభువా, సంఘాన్ని నాశనం చేస్తుందయ్యా, దైవజనుల్ని నాశనం చేస్తుంది ప్రభువా. ప్రభువా,
నువ్వు కనికిరం గలవాడవయ్యా. మా కన్నీటి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. కన్నీళ్లు కార్చే ప్రతి బిడ్డను మీరు చూడండి నాయన. నానా తండ్రి మీకు స్తోత్రం. మా దేశాన్ని మీరు రక్షించండి అయ్యా. మా రాష్ట్రాన్ని మీరు రక్షించండి ప్రభువా. మా జిల్లాలను మీరు రక్షించండి ప్రభువా. మా గ్రామాలను రక్షించండి ప్రభువా. ఎయిడ్స్ రోగులను రక్షించండి ప్రభువా. క్యాన్సర్ వ్యాధులు మీరు బుట్టి స్వస్థపరచుతండి. తగ్గింపు కలిగిన జీవితం మాకు దయచేయండి అయ్యా. మోకాళ్ళ అనుభూతి మా జీవితంలో దయచేయండి. ప్రార్థన జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ నాయన తమ్ముళ్ళు అంతులు రాత్రులు అయిపోతున్నారయ్యా. కృంగిపోతున్నారు నాయన. గుండె నొప్పులు అంటున్నారు ప్రభువా. గుండె తగి చచ్చిపోతున్నారు తండ్రి. ఆర్చటకం భయపడుతున్నారు ప్రభువా. కడుపుల నొప్పులు అంటున్నారు నాయన. గర్భఫలంలో కదుట్టు పెడుతున్నారు ఈ స్థలములు నాయన. గర్భఫలాన్ని మీరు దయచేయండి తండ్రి. గర్భ కోసం యేసు నామములో తెరవబడును కాక. యేసు నామములో రోగులు స్వస్థపరచండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలయ్యా. ఎక్కడో జీవించాల్సింది తండ్రి. మా బిడ్డల మధ్యకి తీసుకొచ్చావు ప్రభువా. ఎన్నికలు వాడునయ్యా. బలహీనుడని ప్రభువా. దౌర్భాగ్యపు నా స్థితిలో నుండి నన్ను రక్షించావు ప్రభువా. మా తమ్ముళ్ళను కూడా రక్షించిన ఆయన. మా అన్నలను రక్షించాడు ప్రభువా. మా చెల్లెళ్ళను రక్షించాడు ప్రభువా. మా అన్న మా తల్లిని రక్షించండి అయ్యా. ఇక్కడ ఏ ఒక్కరినే నాయన మహతిగా వెళ్ళొద్దయ్యా. ప్రతి వారిని మీరు రక్షించండి. మీరు స్వస్థపరచండి అయ్యా. పరిశుద్ధాత్మదేవా సాతాన్ సెల్లో ఉన్న మా బిడ్డల్ని విడిపించండి ప్రభువా. యేసు మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. ఈ భయభయంకరమైన శ్రమలో నుండి విడిపించు తండ్రి. శ్రమలో మా బిడ్డలు పోవటానికి వీల్లేదు. ఓ యేసు మీకే స్తోత్రం. మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. జీవము కలిగిన రాజా మీకే స్తోత్రం ప్రభువా. మీకే వందనాలు చెల్లించుకొనిచున్నాం. మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఎందరో హతసాక్షులు అయిపోతున్నారు. సజీవదానం అయిపోతున్నారు నాయన. మాకు ఆ జీవితం నయచేయండి నాయన. ప్రేమను మానే పుట్టించండి ప్రభువా. నాయన శాంతిని మాకివ్వండి ప్రభువా. ఓర్పు సహనం మాకు కావాలి నాయన. ఇతరులను ప్రేమించే జీవితం మాకు దయచేయండి తండ్రి. నాయన ఇతరుల కోసం ప్రార్థించే జీవితం మాకు దయచేయండి ప్రభువా. మీ అందరిని ప్రేమించే మనసును మాకు పుట్టించండి. పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రం. ప్రభువా మీకే వందనాలయ్యా. ప్రతి బిడ్డపై మీ ఆస్తము తాచండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇప్పుడే ఇప్పుడే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. బిడ్డలు వేధిస్తున్న క్యాన్సర్ వ్యాధులారా యేసునామములో బంధిస్తున్న క్యాన్సర్ గడ్డలు యేసునామములో కరిగిపోవుగాక. యేసువ్యాధి యేసునామములో వెళ్ళిపోవుగాక. తల నొప్పులను యేసునామములో స్వస్థత పొందినగాక. కాళ్ళ తీపుల బలహీనత యేసునామములో పో. కడుపుల నొప్పులను యేసునామములో పో. ప్రతి బిడ్డను ఇప్పుడే ఇప్పుడే యేసునామములో స్వస్థపరచండి నాయన. మీకే స్తోత్రం. గర్భ కోశమును యేసునామములో తెరబడుగాక. మీకే వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ ఆత్మతో నింపి మీరు ముద్రించి మీరు అక్కడికి సిద్ధపరిచి వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని దుష్టంధకార శక్తులను యేసునామములో పాతాళ లోకంలో బంధిస్తున్న ప్రభువా. ప్రతి బిడ్డని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి ఒక్క రెండు నిమిషాలు కూర్చున్నాం. ప్రియులారా ఈరోజు ఈ సమయాన్ని ముగిస్తున్నాము. రేపు 7:30 గంటలకి
నేను ఇదే స్టేజ్ పోయి ఉంటాను. 8 గంటలకి మెసేజ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరు తగు సమయంలో రండి. ప్రభు ప్రేమను బట్టి ప్రభు లేఖనాలు నెరవేరుతున్నాయి. దేవుని సేవ ఎక్కువగా జరగాలి. నాలో పట్టుదల ఏంటంటే నేను ఇంకా ఎక్కువగా సేవ చేయాలి, అనేక మంది బిడ్డలని ప్రభు మార్గంలో నడిపించాలి, అనేక ప్రాంతాల్లో సభలు పెట్టాలి. దీనికి కొరతలు మాకు ఎన్నో ఉన్నాయి, సమస్యలు. అవన్నీ ప్రభు ఈ సంవత్సరం తీర్చి తన సేవలో మమ్మల్ని నడిపించాలని దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. మీరు క్యాసెట్స్ స్టాల్ని దర్శించండి. అన్ని రకాల పాటల క్యాసెట్స్ ఉన్నాయి. కొత్తగా నేను రిలీజ్ చేశాను. ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను పెద్ద సింగర్ని కాదు, రచయితనని కాదు, దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున రాశాను. అనుభవించి జీవించిన అక్షరాలు పేర్చి క్యాసెట్ రికార్డ్ చేశాను. మీరు అవి తీసుకోవటం ద్వారా నేను ఏర్పాటు చేస్తున్న అనాథ బిడ్డల హాస్టల్ కట్టబడుతుంది. పూర్తిగా వచ్చింది. ప్రభు చిత్తమైతే మార్చిలో ఏప్రిల్లో ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉంది హాస్టలు. మరి తల్లిదండ్రులు పిల్లలు అనాథలుగా ఉంటున్న బిడ్డలను మేము తీసుకెళ్లి పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఎవరికైనా తల్లిదండ్రులేని పిల్లల్ని మీరు బరువుగా ఉంటే మాకు ఇవ్వండి, రేపు నేను తీసుకెళ్లిపోతాను. మీరు రేపు తీసుకురండి.